సరూర్ నగర్ స్టేడియంలో సిపిఎం బహిరంగ సభ జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. టీవీ టవర్ నుండి సరూర్ నగర్ వరకు రెడ్ కవాత్ లో సిపిఎం ప్రదర్శి తమ్మినేని వీరభద్రం గారు పాల్గొంటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జాతీయ మహాసభలు జరిగినాయి, దీనికి ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీల్? హైదరాబాద్ లో జరిగిన జాతీయ మహాసభలు 22 మహాసభలు అత్యంత జయప్రదంగా పూర్తయినాయి. మహాసభకు ముందు కొన్ని పత్రికల్లో ప్రచారం జరిగినట్టుగా సిపిఎం పార్టీలో విభేదాలు ఉన్నాయని, రాజకీయ తీర్మానం విషయంలో ఓటింగ్ జరగబోతుందని ఇట్లాంటి పుకార్లు వ్యాపింపజేశారు. కానీ అట్లాంటి పుకార్లన్నింటినీ పటాపంచలు చేస్తూ మహాసభ ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం ఆమోదించింది. అట్లాగే కేంద్ర కమిటీని, జనరల్ సెక్రటరీని, పొలిట్ బ్యూరోని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతేగాక ఈ మహాసభలో చేసిన రాజకీయ తీర్మానం ఈనాటి భారతదేశ పరిస్థితులకు, రాబోయే కాలంలో బీజేపీ యొక్క ప్రమాదాన్ని ఎదుర్కొనే దానికి ఏ రకమైన ఎత్తుగడలు అనుసరించాలనే దానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి మహాసభ తెలంగాణ రాజకీయాలపైన కూడా పెద్ద ప్రభావాన్ని కలగజేస్తుందనేది మా ఆలోచన. ఇక్కడ సిపిఎం పార్టీ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటును పార్టీ మహాసభ ఆమోదించింది. మిగతా వామపక్ష శక్తులను కూడా ఇంకా ఆ ఫ్రంట్లోకి ఆహ్వానించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. ఇలాంటి ఫ్రంట్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా కేంద్ర నాయకత్వానికి కలిగింది. ఫ్రంట్లలో కలవమంటూనే మీరు ఒక ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా? ఫ్రంట్లో కలవం అనే దానికి ఇదివరకు ఏ ఫ్రంట్లు అయితే ఏర్పాటు చేశామో ఒక కార్యక్రమం లేకుండా, స్పష్టమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా, కేవలం ఆ ఎన్నికల్లో ఒకటి ఓడించాలని ఇంకోటి గెలిపించాలని ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్ లో కొన్ని ఫ్రంట్లు గతంలో ఏర్పడినాయి. ఆ ఫ్రంట్లో స్థిరంగా ఎవరు లేరు. కొన్నాళ్లు బీజేపీని బలపరచడం, కొన్నాళ్లు వ్యతిరేకించడం, కాంగ్రెస్ ను కూడా ఆ రకంగా అవకాశవాదంగా బలపరచడం, వ్యతిరేకించడం ఇలా చేస్తూ వచ్చినాయి ప్రాంతీయ పార్టీలని. కాబట్టి ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయిలో కూటమి అనేది మా విధానం కాదు. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఫ్రంట్లు ఏర్పాటు చేయడం తప్ప జాతీయ స్థాయిలో ఫ్రంట్ అనేది ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదు, అది నిలిచేది కాదనేది మా యొక్క అంచనా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టినారు? తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో విభజన హామీలు ఏదైతే ఇచ్చిందో వాటన్నిటి కూడా సక్రమంగా అమలు జరపాలనే తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా విభజన హామీల్లో కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం కానీ, లేక బయ్యారు ఒక ఫ్యాక్టరీ కానీ, ఇంకా అనేక విద్యా సంస్థలకు అవసరమైన నిధులు ఇవ్వడం కానీ, ఈ అంశాలన్నింటినీ కూడా మహాసభ సమర్థిస్తూ వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతామని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంగా అంటున్నారు. కెమెరామెన్ సాయితో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.